भारतीय जनता पार्टी राष्ट्र पार्टी आदेश मेरे को मंडल पार्टी कार्यवर्ग सवेश बुधवार कार्यकर्त नी सीताराम कल्याण मंडपम्लो जवेश क्षेत्र स्थाई पार्टी बोतम गुरी स्थाक समस्या पोलिंग बूथ नी मंडल स्थाई वरकू गुर्ति वाट परकार दिशा तीर्मा चेसी संबंधित अधिकार दृष्टि पेटी परष्क అలా పరిష్కారం కానియడల పోరాటాల ద్వారా అయినా పరిష్కరించి ప్రజలకు చేరువయ్యే విధంగా పార్టీని ముందుకు తీసుకుపోయే నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పరవాడ మండల అధ్యక్షులు శ్రీ గండ్రెడ్డి రమణారావు, జిల్లా అధ్యక్షులు గండి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు ద్వారప్రెడ్డి పరమేశ్వరరావు, బివిఎస్ వర్మ, నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భక్త సాయిరామ్, కోన మంగైనాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు పట్టాభి ప్రసాద్, जिला कार्यदर्शी गोर्ले रामनायडु, महिला मोर्चा उपाध्यक्षुलु धनलक्ष्मी, जिला कार्यवर्ग सभ्युलु गंडी नमोबाबु कार्यकर्तलु पाल्गुन्नारु. कार्यवर्ग सी मंडल कंप्लीट आटोमेटिक ग्राम स्थाई बूथ स्थाई वरकू मैं पार्टी मुझे तीस भाव तो कार्यवर्ग सवेश जो दिन आधार एंकंटे इक व्यवसाय व्यवसाय आधार मन का पार्लमें दादानी दृष्टि पेटी सवेश मैं तीर्ना व्यवसाय तीर्मा अलागे धर्ना होराट एला ट्रैनी मैं कार्यकर्त के अभिस्ट उद्देश्य मेरे इकोच रुप इन एलक्षन सारी गति पूर्ति मैं निरंतर 24 अवर्स मैं పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మా కేంద్ర కార్యకర్తలను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా వాళ్ళ విద్యార్థి పరిచయ ఈ కార్యక్రమాన్ని బాగా మొదలుపెట్టడం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. సరే, ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ పెరిగిపోవడం ఈ నుంచే మీరు ఆలోచిస్తున్నారు. కానీ మన కోవిడ్ టైంలో మన వ్యాక్సిన్ 34,000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టారు. దాని గురించి మీరు ఆలోచించలే, అదంతా కేంద్ర ప్రభుత్వం వస్తుంది. అలాగే మన 5 కేజీల బియ్యం 80 కోట్ల మందికి మనం అందిస్తున్నాం. ఈ ఖర్చంతా ఎక్కడి నుంచి వస్తుంది? అప్రాలు ఒక చిన్న దీనికోసం మనం ఆలోచన చేయాలి. అందులో కూడా రాష్ట్ర పన్ను ఎక్కువ, వీళ్ళేమైనా తగ్గిస్తున్నారా? తగ్గిస్తారు. సో మీరు ఒక యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు, పెట్రోల్ ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర. బట్ ఈ కోవిడ్ టైంలో ఎంత సేవ చేసాం, ఎంత ఖర్చు, ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మనకి ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయినా కూడా మన వ్యాక్సినేషన్ కూడా మనం అన్నింటికీ ముందుకెళ్ళి ఎంత ఖర్చు పెడతాం. దీని గురించి మనం అంత డీప్కి వెళ్ళి మన కేంద్ర ప్రభుత్వాన్ని నెగిటివ్గా మనం ఆలోచన చేయలేదు. పెరిగిందన్న వాస్తవం అందరం మేము మేము కూడా దాని ఇంత భారం వ్యాక్సినేషన్ భారం సర్వీస్ ఆర్డర్స్ రైతు భరోసా లేకపోతే మనం అన్నీ చాలా చేస్తున్నాం. దాన్ని కూడా మేము అంతా కాంపెన్సేట్ చేయాలంటే ఎక్కడో దాన్ని మనం ఇన్కమ్ జనరేట్ దాన్ని అందించాలి.